పబ్లిక్ ప్రాసిక్యూటర్ వుడ్ బి ఆఫ్ మిస్టర్ విజయ్. అవును, జీవితాంతంలో తోటలో తిరిగేస్తారా ఏమిటి? మా వాడి జీవిత ఖైదీని ఎప్పుడు చేస్తారు మేడం? ఏమండి, మన ఫంక్షన్ కి వెళ్ళి ఇంటికి వెళ్ళి పిలుద్దాం అన్నారు కదా. అదే, వెతకబోయిన తెగ కాలిగా చుట్టుకుంది కదా. మిస్టర్ విజయ్, నేను జీవిత ఖైదీని అయ్యి ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయ్యయ్యో, రేపు మా వెడ్డింగ్ డేకి మీరు తప్పకుండా రావాలి. ఓకే. ఏమండి, కనపడితే పిలిచా అనుకోవద్దు, తప్పకుండా రావాలి. రావే రాణి, ఈ రోజున్నా మా ఇంటికి రావే, చెస్ ఆడుకుందాం. ఈ రోజు అస్సలు కుదరదమ్మా, మా అక్కయ్యకి బావకి వెడ్డింగ్ డే, ఇప్పటికి చాలా లేట్ అయింది. సుమతి, నువ్వు ఫంక్షన్ రావట్లేదు. వస్తున్నానే, మా అన్నయ్యతో వస్తాను, తప్పకుండా రావాలి. చాలా బాగున్నావు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఏ ఊపుతున్నావమ్మా? వెనకాల చూడు, బానే ఉన్నావే. పర్వాలేదు, నేను తీసుకుంటాను. మీ ప్రాపర్టీ చల్లా చదురైపోతేలాగా నేను ఏమైనా సర్దిపెట్టనా? అవసరం లేదు. నీ లేత చేతులతో ఇంత బరువైన పుస్తకాలు ఎలా మోస్తావమ్మా? నీ చేతులు కందిపోతాయేమో. నడి రోజు కారు జోలికి వస్తున్నా, నీ బాబు గారు రోడ్డు అయితే ఏంట్రా? ఇంత పెద్ద ప్లాట్ఫారం కట్టిస్తే నడి రోడ్లు వస్తావా? కళ్ళు కనబట్టలేదు నీకు? ఏంట్రా అలా చూస్తున్నా, నేను ఈ దేశంలో ఓటర్నే, నువ్వు వీళ్ళిద్దరినే తీసుకెళ్ళగలవు. నేను తలచి ఉంటే ఊరందరినీ తీసుకెళ్ళగలను, నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. పర్వాలేదు, పో రాయ్. సర్లే పదండి, నడుచుకుంటూ పోదాం. ఇక్కడ ఏది సరిగ్గా పనిచేస్తే వచ్చిందని. సూర్యారావు, కేరళ ఐటమ్ అదరిపోయింది. ఇది కూడా చాలా బాగుంది. విజయ్ పదండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. ఓ థాంక్యూ, హ్యాపీ రిటర్న్స్. ఏంటి విజయ్, మీరు ఎలా లేట్ గా వస్తే ఎలా? స్వయంగా పిలిస్తేనే ఇంత లేటు. ఇన్విటేషన్ పోస్టర్ లో పంపించుంటే వచ్చే వెడ్డింగ్ డేకి వచ్చుండేవారు కదూ. ఏంటి అదోలా ఉన్నారు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నారు? ఐఎమ్ సారీ రవి, ఎంతో మోసపోయిన పరిస్థితిలో మనం అంతా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మిస్టర్ విజయ్, అసలు మీరు అనేది ఏమిటి? ఇంత డీసెంట్ అయిన లొకాలిటీలో సారా కొట్టు, ఇదే ఫ్లాట్స్ లో వ్యభిచారం జరుగుతోంది, ఇవన్నీ పట్టించుకోరా? ప్లీజ్ విజయ్, బీ కామ్. మీరు విలేజ్ నుంచి వచ్చారు, ఇక్కడ ఇదంతా మామూలే. మీ ఊళ్ళో ఉన్నట్టు ఇక్కడ ఉండగలవా? అయితే మాత్రం, కుటుంబం అంటే దేవాలయం లాంటిది, అలాంటి చోటికి తెలిసి పందుల్ని రాణిస్తావా? ఏంటి రవి, మీకు వేరే చోటే దొరకలేదా? సరేలే, ఇప్పుడు ఇల్లు నేను ఖాళీ చేస్తాను అంటే ఇంటి ఓనర్ 5,000 నా చేతికిచ్చి వెంటనే ఖాళీ చేసామని చెప్తాడు. ఆ తర్వాత కింద చూశానన్నవే ఓ కంపెనీ, దాని బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇదంతా మామూలే విజయ్, ఈ పట్టణాల్లో. నో నో నో, మీరే అలాంటి ఎలా సార్? ప్రొఫెసర్ సార్, విషయం చెప్పడానికి వచ్చాం, ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు. ఐఎమ్ సారీ రవి, కొంచెం మూడ్ అప్సెట్ అయింది. ఇట్స్ ఓకే. వాట్ నెక్స్ట్? ఇంకేముంది? భోజనాలే అన్నయ్య, ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది కదూ. కమిషనర్ సార్, మా కాలనీలో జరిగే అక్రమాలు చూస్తుంటే ఇక మేము ఇక్కడ కాపురాలు చేయలేమేమో అనిపిస్తోంది. ఒక ఇంట్లో తాగుడు చూద్దాం, ఇంకో ఇంట్లో వ్యభిచారం, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా కాపురాలు చేయగలం? మీరేం దిగులు పడకండి, నేను దాని గురించి ఎంక్వైరీ చేస్తాను. ఇన్స్పెక్టర్ హరిచందన్ మాట్లాడుతున్నాను. ఇందిరా కాలనీ నుంచి నాకు చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి.
నేను మిస్టర్ విజయ్. విజయ్ని మీ దగ్గరికి పంపుతున్నాను. ఆయన చెప్పిన ప్రతి చోట పరిశోధించి యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. ఏదైనా సార్ నేను చూసుకుంటాను సార్. ఇక మీద ఆ కాలనీ నుంచి నాకు ఎలాంటి రిపోర్ట్ రాకూడదు. ఓకే ఓకే సార్. ఓకే విజయ్, వీడెవడు కొత్తగా పుట్టుకొచ్చాడు, మొగ్గలోనే తుంచేయాలి, లేదంటే మనకి టోపీ ఉండదు. ఏంటది ముఖ్యమైన విషయమా? జరగవతలకే. ఆహా, అలాగా. కమ్ ఆన్ రండి ఇన్స్పెక్టర్. ఏంటి ఎంత దూరం? సార్ ఎవరు? కావాల్సిన వారా? బాగా కావాల్సిన వ్యక్తి. ప్రొఫెసర్ రిపోర్ట్స్ రాసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలనుకుంటున్నారు. పాపం మీ చిన్న టీ కొట్ లో దొంగసారా అమ్ముతున్నారని కంప్లైంట్ చేశారు. గోకులం పలహారశాలలో దొంగసారాయా? సార్, గోపాలుడు కాచేది గోవుల్ని, మేము టీలో కలిపేది కూడా అచ్చమైన ఆవు పాలే సార్. ఈయన కూడా ఆవు లాంటి వారే. ఏం ప్రొఫెసర్, ఈ పెద్ద టీ కొట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదంతా సారాతో పెరిగిన ఒళ్ళు అనుకుంటున్నారా? అక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్ళందరినీ ఒకసారి చూడండి. తోటి వారికి చేతనైన సహాయం చేయమన్నాడు గీతల కృష్ణుడు. ఆహాహా, భక్తి పార్వశ్యంతో ఒళ్ళు పులకరించిపోతుంది ఆ మాటలకి. ఏం సార్, ఇప్పుడు కూడా మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారా, లేక వచ్చినందుకు టీ తాగి వెళ్దామంటారా? చేసేది నీవైనా చేయించున్నది నేను, ఆలోచన మాని కర్తవ్యము నిర్వహించు. ఇక్కడే సార్. ఏం ప్రొఫెసర్, దీనా వ్యభిచారం అంటున్నారు? అపచారం అపచారం, భక్తి పార్వశ్యంతో భజనలు చేస్తున్నారు, దీనా పోయిపోయి మీరు సార్ మీ నాలుగు తెగిపోతుంది సార్. హరే కృష్ణ, ఇలాంటి కంప్లైంట్ ఏదో ఒకటి చేసేయడం, మీ మాటలు నిజమని నమ్మి మేము వచ్చేయడం, ఇది పరిస్థితి. ఏం సార్ మాకు వేరే పని లేదనుకుంటున్నారా? వెళ్ళండి సార్, కనీసం మీ స్టూడెంట్స్ కైనా సరిగ్గా పాఠాలు చెప్పండి. హ్యాజ్ ఫర్ హెవెన్స్ సేక్ డోంట్ టీచర్స్ ఫర్ అవర్ జాబ్. కానిస్టేబుల్ నువ్వు బయటికి వెళ్ళి. సార్, మీ ఢిల్లీ ఫ్లైట్కి టైం అయింది, టికెట్ తీసుకొచ్చాను. నేను ఈరోజు ఢిల్లీకి వెళ్ళటం లేదు, నాకు ఇక్కడే ముఖ్యమైన పని ఉంది. మీరు ఢిల్లీకి వెళ్ళే తీరాలి సార్, అక్కడ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ ఉంది, ముఖ్యమైన విషయం. అంతకంటే ముఖ్యమైన విషయం మీద నేను ఇక్కడ అటెండ్ కావాలి. నేను మినిస్టర్తో మాట్లాడుకుంటాను, నాకు వదులుగా నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు, నేను ఆ విషయం మాట్లాడతాను. టికెట్ మీ పేరు మీద ఉంది సార్, నేను ఎలా వెళ్ళగలను? ఉండని, టికెట్లు ఏమైనా ఫోటోనా వేస్తారు, నువ్వు అక్కడవయ్యా, ఇక వెళ్ళు. బస్ ఆపోయా, టైం అయిపోతుంది, త్వరగా రా సుమతి. టైం ఎంతైంది? అయ్యో తొందరగా రండి, ఈ రోజు టీవీలో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన రాముడు భీముడు సినిమా. అయ్యా, పాత సినిమానే కదే, దానికి అంత అరటి ఏంటి? ఎన్టీఆర్ సినిమాని పాత సినిమా అంటావా? ఆయన ఎవర్ గ్రీన్ హీరో తెలుసా? ఓహో, నువ్వు అన్నగారి అభిమానివా? ఏ ఉండవే, మాట్లాడుకుంటూ వెళ్దాం ఇప్పుడు.